Visakalo, Matsyakarula Madhya, Ringu Valalu, Agirajesai, Kotla Rupayala Vilava Chese, Botlu, Valalu, Dagdan Cheyadampai, Gangaputrulu, Agrahanni Vyaktam Chesaru. Prabhutvam Tama Samasyalanu Pattinchukokapovadam Valle, Tarachu Godavalu Jarugutunnayani, Matsyakarulu Aropistunnaru. Udriktata Paristhiti Nepathyamlo, Polisulu, Bhariga Moharincharu. Nadisandranlo, Dagdamaina, Botla Paristhitipai, Marini Vivaralu, Maa Pratinidhi Naidu Andistaru. Ringu Valala Samasya Malli Tarpe Gochinan Japoche, Monotorko Chalarana, Samasya Malli, Vivadam Ravadamta, Kurtega, Machikaleta, Agraham Lakan Jasinaru, Machikar Boatlane, Rather Taglebetter and Will Pradana, Arbisna Persinia, Udrukta Vatavana Kurana, Prostaman Discochin, Adisandra Lona, Rathre, the Boatl culture, Boatl Pradeshana, Samudramula, Tama Boatlane culture and Pradana Arbisna, Machikalik Matheshana Kontamanaka, Nathanar, or the Madal Pradina, then Japanese. రాష్ట్రంలో ఎక్కడా లేనటువంటి యొక్క వివాదం కేవలం విశాఖపట్నంలోనే ఎంత సామరస్యంగా ఉండేటువంటి విశాఖపట్నంలోనే ఈ రోజున ఇలాంటి సిచ్యువేషన్ క్రియేట్ చేయడం ఓట్ బ్యాంక్ రాజకీయ వ్యవస్థను తీసుకురావడం అనేది ముఖ్య కారణం గతంలో కూడా ఈ యొక్క వ్యవస్థ మీద ఎన్నో సంప్రదింపులు జరిగాయి అధికార రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన మంత్రులు కానీ అదేవిధంగా అధికారులు కానీ వాళ్ళందరూ కూడా రావడం జరిగింది వీళ్ళందరికీ కూడా కూర్చొని సామరస్యంగా మాట్లాడతామని చెప్పేసి అని వాళ్ళకి చెప్పడం జరిగింది అయితే సామరస్యం అనేది ఏవైతే ఉన్నాయో సమావేశాలు అనేది విఫలం జరిగాయి అయితే ఆ టైంలో మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి మత్స్యకారుల్లో కొంతమంది వచ్చి ఈ యొక్క మత్స్య వాసవాణి పాలన జలరపేట అండాడు సంబంధించిన కొంతమంది ఈ యొక్క బోట్లను తగలబెట్టడం సుమారు ఒక 3 కోట్ల రూపాయలు ఆస్తి నష్టం అనేది ఇక్కడ ఉన్నటువంటి మత్స్యకారుల గ్రామస్తులకు జరిగింది అయితే ఈ వివాదం మళ్ళీ తెరపైకి వచ్చిన వెంటనే 144 సెక్షన్ విధించడం జరిగింది అయితే 144 సెక్షన్ విధించినప్పుడు కూడా మళ్ళీ ఇరు వర్గాల వాళ్ళని కూడా సంప్రదింపులు జరిపారు దానిలో ముఖ్యమంత్రి మా భారతీయ జనతా పార్టీ కూడా అందులో ఉన్నటువంటి సమావేశంలో వచ్చింది ఆ సమావేశంలో వచ్చినప్పుడు కూడా 144 సెక్షన్ ఎత్తేస్తే ఈ యొక్క సంప్రదింపులు జరుపుతామని చెప్పేసి వాళ్ళు చెప్పడం అనేది జరిగింది అయితే 144 సెక్షన్ అధికార రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా పోలీసు యాజమాన్యం మళ్ళీ 144 సెక్షన్ ఎత్తేసినా కూడా మళ్ళీ ఇలాంటి వివాదం జరగడం అదేవిధంగా ఎటువంటి వీటి మీద చర్యలు తీసుకోకపోవడం వల్ల పూర్తిగా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం పోలీసు వ్యవస్థని అదేవిధంగా ఫిషరీస్ డిపార్ట్మెంట్ ని పూర్తిగా వాళ్ళ యొక్క చెప్పు చేతుల్లో పెట్టుకోవడం వల్లే ఈ రోజున ఎటువంటి న్యాయం అనేది మత్స్యకారులకు జరగట్లేదని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాం ఇప్పటికే ఉన్నటువంటి 2 కులాల మధ్య జరుగుతున్న వివాదాలు సామరస్యంగా పరిష్కరించవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది మంత్రివర్గానికి ఉంది లేని పక్షంలో వాళ్ళకి చేత కాదు అంటే కనుక మా యొక్క భారతీయ జనతా పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లి యొక్క సమస్యను పరిష్కారం దిశగా ముందుకు తీసుకెళ్తాం మత్స్యకారులకు ఎవరికి ఎటువంటి అన్యాయం జరిగినా కూడా ఊరుకునే ప్రసక్తి లేదని చెప్పేసి మరొకసారి మేము ముఖ్యంగా తెలియజేస్తున్నాం చెప్తున్న పరిస్థితి ముఖ్యంగా చూసుకుంటే ప్రధానంగా మత్స్యకారుల మధ్య వివాదం అయితే అధికారులు పులిస్టాక్ పెట్టడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని చెప్పవచ్చు సుమారుగా రాత్రి కాల్చిన బోట్లు అయితే 3 కోట్లు పైగా అయిందని ప్రధానంగా చెప్తున్న పరిస్థితి మర్చిపోవాలని వాటర్ మాటలు ప్రయత్నించాలని చెప్పండి అసలు మీ ఎన్ని బోట్లు కలిపి అసలు 6 బోట్ల వరకు కలిపాయి సార్ అందులో మేజర్ గా 3 కాలిపోయి ఒక్క 2 నిమిషాలు ఇచ్చి చూడకపోయి ఉంటే 20 లక్షల రూపాయల బోటు దహనం అయిపోయేది చూసి రావడం వల్ల వాళ్ళు పారిపోయడం జరిగింది వాళ్ళు పారిపోయిన వెంటనే మా బోటు మేము ఆపుకున్నాం ఇదే చెప్తున్న పరిస్థితి ముఖ్యంగా చూసుకుంటే అయితే సుమారుగా 3 కోట్ల నష్టం వాటిల్లిందని అధికారులు నిర్లక్ష్యం కారణంగా జరిగిన ప్రధానంగా చెప్తున్న ఇప్పటికైనా అధికారులు స్పందించి మత్స్యకారుల సమస్యలు పరిష్కరించి రింగు వల్ల వివాదం తెరలేపని ప్రధానంగా డిమాండ్ చేసి వీడియో సపరేట్ ఆడి టీఫ సముద్రం నుంచి